చంద్రబాబు నిప్పు కాదు తుప్పు అని ఐటీ శాఖ మరోసారి క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది అమరావతి ముసుగులో నొక్కేసిన నారావారికి నోటీసులు ఇచ్చింది నూట పద్దెనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల నగదు అక్రమ సంపాదనగా ఆర్థిక శాఖ గుర్తించింది ఆగస్టు నాలుగున ఆ నోటీసులకు ఇచ్చినటువంటి సమాధానాన్ని రిజెక్ట్ చేసింది కూడా అమరావతి కాంట్రాక్టుల పేరుతో భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టుగా మనోజ్ వాసుదేవ్ పాదశాని పూసగుచ్చినట్టు అధికారులకు వివరించాడు అక్కడ తీగలాగితే డొంక మన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో కదిలింది ఐటీ అధికారులు పెండ్యాల ఇంట్లో సోదాలు చేస్తే వారి కళ్లు బైర్లు కమ్మాయి రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి అమరావతిలో నిర్మాణాలతో పాటు టిడ్కో ఇళ్లు కూడా కలిపి ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్టు పనులు అప్పగించారు మన బాబు గారు అందులో కమిషన్లు వసూలు చేసేందుకు పెండ్యాల శ్రీనివాసును చంద్రబాబు రంగంలోకి దింపారు దొంగ క్రియేట్ సబ్ పేరుతో మాయ చేయటం షెల్ కంపెనీలు సృష్టించడం ద్వారా వేల కోట్ల రూపాయలకు స్కెచ్ గీశారు వీలైనంత నొక్కేశారు అందులో ఓ కొంత భాగాన్ని మాత్రమే ఆర్థిక శాఖ గుర్తించింది ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో టీడీపీ సీట్లు తాకట్టు పెట్టి వచ్చిన మరుసటి రోజే ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది ఈ విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ ప్రకటించింది అమ్మ చంద్రం అందుకేనా ఐదు ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవాలని చూసింది అవసరమైతే మరో పది సీట్లు అదనంగా ఇస్తానని ఢిల్లీ వీధుల్లో బంపర్ ఆఫర్ ప్రకటించొచ్చింది టీడీపీ సీట్లు ఢిల్లీ వీధుల్లో అమ్ముకునే వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది ఐటీ నోటీసుల విషయం హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించింది టార్చ్ లైట్ వేసి వెతికిన ఎల్లో పత్రికల్లో మీకు ఆ వార్త కనిపించదు ఎందుకంటే మన ఎల్లో తాత వియంకుడు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అంతేనా మన ఎర్రబుక్కు లోకేష్ గారి బినామీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు